నిన్నటి దినం నా గౌరవమైన ఉద్దుటూరు శాసనసభ్యులు రాజమూరి ప్రసాద్ అన్న, మా అధ్యక్షురాలు వైఎస్ చరణారెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. నంబర్ వన్, ప్రభుత్వం పైన, వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడము అభివృద్ధి కానరాలేదు అనేది ఒక మాట చెప్పారు. అభివృద్ధి కింద ఒక పాయింట్ మాట్లాడదాం. వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ముందు అధికారంలో వచ్చేటప్పుడు ఏం చెప్పినారు, ప్రత్యేక హోదా మాకు 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు. రెండోది, పోలారం ప్రాజెక్టు ప్రశ్నగా నిలబడింది, కడప ఉక్కుగా నిలబడింది, విజయవాడ మెట్రో ఎదురుచూపులు చూస్తున్నాయి, విశాఖ మెట్రో అంధకారంలో ఉంది, ఇలాంటి రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఏమీ సాగలేదు అనే కింద మా షర్మిలమ్మ గారు మాట్లాడినారు. మా ఎమ్మెల్యే గారు ఆలోచన చేయాలా ఇంకొక మాట అని చెప్పినారు, ప్రాంతీయ పార్టీలు అధికారం ఇస్తే వాళ్ళ కుటుంబ పాలన ఎంత అహంకారంగా ఉండాలని చెప్పి చెప్పినారమ్మా అని చెప్పినారు. అది వాస్తవం చెప్పడంలో అన్న, ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తారు, మీరు మీకు ఓట్లు వేస్తే, మీకు గెలిపిస్తే, విభజన జరిగింది 2014లో, మేము ఒప్పుకుంటున్నాం మీరు చెప్పినారు. ఒక కుటుంబంలో ఆస్తి కోసం కొట్లాడుకుంటే 56 ఏళ్ళ వాళ్ళు తెలంగాణ వేయమని చెప్పి తెలంగాణ ఉండే ప్రజలు కొట్లాడుతూ ఉంటే మన నేషనల్ పార్టీ భారతదేశంలో ప్రతి పౌరుడు మన పౌరుడే అని చెప్పి మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు ఆలోచన చేసి 1600 మంది బన్నిదానాలు అయితే తెలంగాణ ఇవ్వడం జరిగింది. దానికి విభజనగా మనకు పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, దుగ్గరాజపట్నం రైల్వే జోన్, ఉక్కు కడప స్టీల్ ఫ్యాక్టరీ పలు అంశాలు ఇచ్చి విభజన చేసింది. అప్పుడు విభజన చేసినా కూడా చేసేటప్పుడు కూడా మీరు అటు టీఆర్ఎస్ పార్టీ కానీ అటు తెలుగుదేశం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇట్లు జగన్ పార్టీ కానీ అందరూ మీరు ఒప్పుకోలేదా? సరే, ప్రాంతీయంగా మనం రాయలసీమ వాసనం కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ఒక వ్యక్తిని కాబట్టి నేను కూడా అప్పుడు బాధ వేసింది. మనకు ఏమైనా జరిగింది, ప్రజలు 15 మనకు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మొన్న మన కర్ణాటకలో వచ్చింది, ఈరోజు కూడా ఈ 15 కాలంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. చంద్రబాబు 5 ఏళ్ళు పరిపాలన చేశారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా 3 నెలలు ఉంది, 4 సంవత్సరాలు 9 నెలలు అయింది కాలం ప్రభుత్వం పాలన చేసినారు. మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వెంకన్న సాక్షిగా 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి వెంకన్న సాక్షిగా చెప్పి మోసం చేసినారు. ప్రత్యేక హోదా తేలా, మీరు ఎంపీలు ఇవ్వండి అని చెప్పి మెడల్ వంచి తెస్తామని చెప్పి మోడీ గారు వచ్చి మెడల్ ఉంచుతున్నారు, కాలేదు. దానిపైన రాష్ట్రానికి అభివృద్ధి ఏం జరగలేదు అని మాట్లాడినారు. మీరు దానికి ఏం చెప్తున్నారు, కీలు బొమ్మ సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ చేతిలో కీలు బొమ్మగా మారినామా అని చెప్తారు. ఇంత దుర్మార్గం అండి. మీ షర్మిల గారికి గాలి జనార్దన్ రెడ్డి అది మైనింగ్ కేసులలో మీ మీద కేసులు ఉండి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కుటుంబ కోసం షర్మిల రాష్ట్రంలో తిరిగి అన్న కోసము తిరిగింది వాస్తవం కాదా? అలా ఈరోజు ఎందుకు ఆమె బయట పోయి మేము కూడా రావాలని కోరుకుంటారు? మీరు ప్రజలు మొబ్బి పట్టాకండి. ఆయన రాజశేఖర రెడ్డి ఆత్మ కేవీ రామచంద్రరావు అన్ని ఎన్డీఏ కూటమి అని చెప్పి
మోడీ గారిని దించి భారతదేశ ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఆయనతో మాట్లాడి ఆయనకు పదవులు ఇవ్వాల్సిన అవసరం లే, కాంగ్రెస్ పార్టీ మీరు ఇవ్వలేదే. విజయమ్మను పార్టీ గౌరవ అధ్యక్షుడు ఉన్నారు, తీసేసినారు. మీరు అడ్డం వస్తారా మీ కుటుంబాన్ని గిచ్చుకుంటే? అలా కేసీఆర్ వాళ్ళ కూతురు గిచ్చుకోలేదా, అల్లుడు గిచ్చుకోలేదా, వాళ్ళ కొడుకు గిచ్చుకోలేదా? మీరు ఎందుకు ఇలా షర్మిల గారికి ఏ ఉప మంత్రియో హోంశాఖలో ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకు ఇలా? మేము చెప్పామా ఇయ్యాకని చెప్పి? అన్ని మీలో లోపాలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో చిలుస్తున్నారు పెడతారు అని చెప్తున్నారు. ఆయమ రాజశేఖర రెడ్డి ఎవరు? కాంగ్రెస్ పార్టీ మన రాజీవ్ గాంధీకి ఒక కుటుంబీయుడు, వాళ్ళ సంతానమే జగన్మోహన్ రెడ్డి గారి షర్మిల గారు. రాజశేఖర గారు ప్రజలకు ఏం కావాలా అనేది సంక్షేమ పథకాలు తీసుకుపోయి వెంటనే చెప్తే వెంటనే అమలు చేసేటోళ్ళు. 40 ఏళ్ల చరిత్ర ఉంది రాజశేఖర రెడ్డికి. సోనియా గాంధీ ఇంట్లో నో అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ పోయే శక్తి ఉన్నది. పదవి మీద ఆశ మీకుండేది, మీకున్నది. ప్రమాదంలో చనిపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దిగ్మంత నేత సీఎం కావాలనే ఆలోచనతో మీరు సంతకాలు పెట్టించినది రాష్ట్ర ప్రజలకు తెలుదా? మీరు పార్టీని ధిక్కరించి పార్టీలో ఎంపీగా ఉండి ధిక్కరించి మేము వారి పాదయాత్రలు చేస్తాం, ఓదార్పు యాత్రలు చేస్తామంటే అది మంచిది కాదు అని హైకమాండ్ చెప్పి మీ నాన్న చనిపోయారు కదా పార్టీ అండగుంటుంది, మేము కుటుంబాన్ని సోనియా గాంధీ రాహుల్ గాంధీ స్వయంగా చెప్పి కేవీ రామచంద్రరావు రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కేవీ రామచంద్రరావు రాజశేఖర రెడ్డి చెప్తే వినేటోళ్ళు. రాజశేఖర రెడ్డి ఆయన కూడా ఆయన చెప్తే సలహా వినేటోళ్ళు. వాళ్ళు చెప్తే నీకు పీసీసీ పగ్గాలు కావాలంటే తీసుకో, ఢిల్లీలో కేంద్రంలో మినిస్టర్ పదవి తీసుకున్నానా, కొన్నాళ్ళు పోయి ఓపికే పట్టు అని చెప్తే పదవి మీద వాహంతో తొందరపడి కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని దాచుకో దోచుకో అని చెప్పి రాష్ట్రంలో అవినీతిగా డబ్బులు విచ్చలు విడిగా సంపాదించి భారతదేశంలో అవినీతి పూరుడు ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడే. డబ్బులో కూడా ఎవరు ఉన్నారంటే కోట్లకు పడుకుతాడు ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే. ఇంత చరిత్ర ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదంటారా మీరు? మేము విడగొట్టినామని చెప్పి రాష్ట్ర ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. ఇప్పుడే వాళ్ళు క్షమిస్తారు, ప్రజలే దేవుళ్ళు. నువ్వెవరు చెప్పేదానికి? ఎమ్మెల్యే గారు మీరు ముందు కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత తెలుగుదేశంలో చేరినారు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ దగ్గర మీకన్నా ముందు మేము ఉన్నాం. జగన్మోహన్ ఆశమైంది, ఆయన అలవాటు ఏంది, ఆయన ధోరణి ఏంది మాకు తెలుసు. ఏ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర సీఎం ఉన్నప్పుడు సీఎం పిచ్చిలో పోయిందిలే, ఓన్లీ ఫోన్ల పైన అధికారం చలాయిస్తాన్నాడు. అలాంటి నియంత పాలన జగన్మోహన్ రెడ్డి. ఆ తోడ పుట్టిన ఆమె ఆమె బహిరంగంగా చెప్తా అంటే మీరు కల్లిబల్లి మాటలు చెప్పు మాట్లాడుతున్నారు. ఆమె తెలంగాణలో ఉనికి లేక పార్టీ ఎత్తేసినారంటారు. అది కాదు, వాళ్ళ నాన్నగారి ఆశయాలు బతికించడం కోసం ఆడ పార్టీ నిలబడితే చీలిపోయే ప్రమాదం ఉంది, కాంగ్రెస్ పార్టీ మళ్ళా దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పి పరిశీలనలతో ఆయన ఆలోచన చేసుకుని ఆయమే సొంతంగా ఆడ మెట్టు నీళ్ళు కన్నా పుట్టి నీళ్ళు మా కొట్లాడితే నాకు బలంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ మా సొంతం కదా, మా రాజశేఖర రెడ్డి మా నాన్న ఆశయాలను రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని ఉంది, ప్రజల మీద ప్రజలను మేలు కోల్పాలా, రాష్ట్ర ప్రజలు వెనుకబడినారు ఈ ప్రాంతీయ పార్టీలతో మాటలు నమ్మి అనే ఆలోచనతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అధ్యక్ష పదవి తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో 100కి 100 పాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఓడిపోవడం కారణం ఖాయం, అది మీరు గమనించుకోండి. మీరు ఏదో ఉనికి లేదు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పడం మంచిది కాదు, ప్రజలు నిర్ణయిస్తారు అని చెప్పి తెలియపరుచుకుంటూ
కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా శర్మిలమ్మ గురించి ఇంతవరకు గత 4 సంవత్సరాల 9 నెలల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నా. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నా, మీకన్నా జూనియర్ని నేను. ఏ పొద్దు మీకు మాకు వ్యక్తిగత కారణాలు లేవు. పార్టీకి విరోధులుగా పార్టీకి ఏ పొద్దు కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి విమర్శిస్తే సిద్ధంగా ఉంటాను నేను సైనికుడుగా పోరాడడానికి మీకోసం అని చెప్పి ఎమ్మెల్యే గారిని మీ ద్వారా తెలుపుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేది తథ్యం, ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇంకొకటి, మాకు కాంగ్రెస్ పార్టీకి శర్మిలమ్మ గారు అటు పెద్ద పెద్ద మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎక్కడైనా కానీ వెల్కమ్ అని చెప్పి పార్టీలో బలోపేతానికి ఈరోజు నుంచి జిల్లాల వారీగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారు. నిజవర్గాలుగా పిలిచడం, కార్యకర్తలతో మాట్లాడడం, అలా సమస్యలు తీర్చడం స్టార్ట్ చేసినారు. 31వ తేదీ మా వైఎస్ఆర్ కడప ఇడుపులపాయలో, మన కడప జిల్లా కూడా పర్యటన ఉంది. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో రావాలనుకున్న వాళ్ళు చేరాలి, పార్టీని బలోపేతం చేయాలి, రాహుల్ ప్రధాని గాంధీ చేయాలి, శర్మిలమ్మను సీఎం చేయాలి అని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు పార్టీలో రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.